ఏజెన్సీ విధానం వల్ల మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులం చాలా నష్టపోతున్నాం సార్. ఏజెన్సీ విధానాన్ని గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే, సమయానికి సాలరీస్ పే చేయకుంటే ఏజెన్సీ వాళ్ళు పే చేయాలి, కానీ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్ నుండి బిల్లు పాస్ అయ్యి వాళ్ళ అకౌంట్లో పడ్డాక మా అకౌంట్లోకి ఇవ్వడానికి కూడా 2 నెలల టైం పడుతుంది. ఊకే ఫోన్ చేయాలి, మా శాలరీ మీ అకౌంట్లో క్రెడిట్ అయింది సార్, మాకు వేయండి వేయండి అంటే, వేస్తామమ్మా రేపేస్తాం 2 రోజులకు వేస్తాం ఇట్లా అని ఒక్కొక్కసారి 4 రోజులు 3 నెలల దాకా కూడా జీతాలు వేయట్లేదు. ఈఎస్ఐపిఎఫ్ కూడా కట్టట్లేదు సార్, చాలా సతాయిస్తున్నారు. ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కలిసిండు కదా, మీ దగ్గరికి వచ్చిండా? మా దగ్గరకు వచ్చిండా అంటే లీడర్తో, ఆయన లక్ష్మణ్ తోటే మాట్లాడి వచ్చిండు, మాట్లాడిండు, మా సమస్యలన్నీ చెప్పినాము. మేము మా దృష్టిలో ఉందని ప్రతిసారి ప్రతి ఒక్క మంత్రికి మా రిప్రజెంటేషన్ పోయింది, మా బుక్లెట్ అన్ని ఇచ్చినాం, కానీ మా దృష్టిలో ఉంది, మా దృష్టిలో ఉంది అంటున్నారు. కానీ 10 నెలల నుండి మార్పు అంటే మిగతా విషయాలలో కొన్ని విషయాలలో జరిగి ఉండొచ్చు, కానీ మా ఉద్యోగస్తుల విషయంలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు సార్.